నమస్తే అండి వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విద్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అండి ఉదయం నేను లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంతవరకు నేను ఏమేం పనులు చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి ఐదు గంటలు అవుతుందండి తెల్లవారు ఐదు అవుతుంది చూడండి మాకైతే మాకు వీధిలో ఎదురుగానే వీధి లైట్లు ఉన్నాయండి అందుకు చాలా లైటింగ్ వస్తుంది అన్నమాట ఇంకా ఉదయం నేను లేచి లేవగానే ఇంకా బ్రష్ చేసుకుని వచ్చేస్తానండి బ్రష్ చేసేసుకున్న తర్వాత ఇట్లా వాకిలు మొత్తం శుభ్రం చేసేసుకుంటాను ముందు లేవగానే నేను చేసే పని ఏంటి అంటే బ్రష్ చేసిన తర్వాత వాకిలు చేసుకోవడం అండి మాకైతే ఇలా చిన్న సంధ్య ఉంటుందండి ఒక పక్కన అయితే ఈ ఎదురుగా ఇటైతే కొంచెం వెడల్పుగా ఉందనమాట ప్లేసు చేసిన తర్వాత వాకిలు మొత్తం మాపు పెట్టేసుకుంటానండి మాప పెట్టేసుకున్న తర్వాత ముగ్గు అయితే వేసేసుకుంటాను వీడియోని లాస్ట్ వరకు చూడండి చూడడమే కాదండి చూసిన వాళ్ళు ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి నేను ఇంకా ఉదయం లేవగానే ఇంకా ఈ పని అయితే చేసేస్తానండి ముందు ఇంకా వాకిట్లో ముగ్గు పెట్టేసుకొని తర్వాత తొలిసమ్మ దగ్గర కూడా ముగ్గు వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు వంటగదిలోకి వచ్చేసాను గ్యాస్ స్టవ్ అయితే రాత్రే శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి కానీ ఇంకా తెల్లవారి కూడా మరొకసారి తడి క్లాత్ పెట్టేసి ఒకసారి తుడిచేసుకుంటానండి ఇది గట్టు కూడా శుభ్రంగా మరొకసారి తుడిచేస్తాను తెల్లవారి ఎందుకంటే ఒకవేళ డస్ట్ గట్రా ఏదైనా పడుతూ ఉంటుంది కదా ఒకసారి తుడిచేసుకుంటాను అనమాట అలాగే ఇంకా డైనింగ్ టేబుల్ కూడా డట్టాలు వేసిన క్లాత్ పెట్టేసి మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకుంటానండి ఇంక ఇప్పుడైతే మంచిన బిందుల మీద ఉన్న ప్లేటు గ్లాసు కూడా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకుంటానండి ఇంక ఇప్పుడైతే నేను ఇల్లు కొట్ చేసుకుంటాను రోజు నేను ఎప్పుడూ కూడా బయట శుభ్రం చేసిన తర్వాత లోపల అనేది శుభ్రం చేసుకుంటానండి ఎప్పుడు అలాగే చేయాలంటారనమాట ముందైతే బయటే చేసుకోవాలి తర్వాత మనం లోపల చేసుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ కింద ముగ్గు పెట్టేసుకుంటున్నానండి మాది బల్ల అయితే చాలా వెడల్పు తక్కువండి గ్యాస్ స్టవ్ మాత్రమే పట్టిద్దనమాట ఎదురుగా వేయడానికి నాకు అసలు ప్లేస్ లేదు అందుకు ఇంకా గ్యాస్ స్టవ్ కింద ముగ్గు వేస్తానండి వేసేసి ఇంకా గ్యాస్ మీద కూడా నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే వేడి నీళ్ళు కాస్తున్నానండి తాగడానికి ఇంకా మా పిల్లలు మా వారు కూడా లేచిన వెంటనే ఇంకా బ్రష్ చేసుకొని హాట్ వాటర్ అయితే తాగేస్తారండి అందుకు నేను కాచేసి ఉంచుతాను అనమాట ఇంక ఇప్పుడు ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసేద్దామని చెప్పి ఉల్లిపాయ కోస్తున్నానండి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కోసేసుకుంటున్నాను నైట్ నేను దొండకాయలు వేపుడు చేద్దామని చెప్పేసి దొండకాయలు నైటే క్లీన్ చేసేసుకొని మొక్కలు కోసి పెట్టేసుకున్నానండి దొండకాయలు కొంచెం క్లీన్ చేయడానికి కట్ చేయడానికి అసలు టైం ఎక్కువ పట్టిద్ది కాబట్టి నేను ఇంకా నైటే చేసి పెట్టేసుకున్నాను అనమాట మనకి మార్నింగ్ అంతా హడావిడి కదా కొంచెం టైం సేవ్ అయ్యద్ది అని చెప్పేసి నేను ఇంకా నైట్ చూడండి క్లీన్ చేసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకున్నాను దొండకాయ ముక్కల్ని ఇంకా అలా చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి త్వరగా మగ్గుతాయి డైరెక్ట్గా మనం రైస్లో కలుపుకొని తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే ఇట్లా చిన్నగా కట్ చేస్తేనే చాలా ఇష్టంగా తింటారనమాట ఇంక ఇప్పుడైతే ఒక దాగ పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసేసుకోవాలి వేసుకోవాలి చిత కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసేసి కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి లైట్గా అయితే ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత ఈ దొండకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకోవాలండి వేసేసి అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి మనం చిన్న మంట మీద మగ్గించుకోవాలండి దొండకాయ ముక్కలు ఈ దొండకాయ ముక్కలు మనకి ఎక్కువ టైం పడ్డిద్ది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా మనము ఫ్రై చేసుకోవాలన్నమాట మరొకటి ఏంటంటే కందిపప్పు నానబెట్టానండి పప్పు చారు పెడదామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే నేను ఈ దొండకాయలకు ఒక దొండకాయల్లో కాస్త మనం తినే కారానికి తగ్గట్టుగా కారం వేసేసాను వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసి మూత పెట్టేసి దొండకాయ ముక్కలైతే మనకి ఇంకా కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు చక్కగా మగ్గించేసుకోవాలి ఇంకా మా వారు లేచారండి లేచి బ్రష్ చేసుకుని వచ్చారు ఇంక ఇప్పుడైతే మా ఇద్దరి కోసం అయితే టీ పెట్టేసుకుంటున్నాను మా వారు నేను టీ తాగుతామండి ఉదయం ఇంకా మా పిల్లలు అసలు టీ తాగరు అనమాట ఇంకెప్పుడైనా వాళ్ళకి తాగాలనిపిస్తే సాయంత్రం ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడైనా మా పాప అయితే తాగుతుందండి మా బాబు అయితే అస్సలు తాగడు నాకు మా వారికి మాత్రం రోజు ఉదయం సాయంత్రం కూడా టీ అనేది చాలా బాగా అలవాటైపోయిందండి టీ మాత్రం తాగేయాల్సిందే ఇంకా పప్పు చారుకు అయితే ఇంకా పప్పు అయితే ఒక అరగంట ముందుగా నానబెట్టేసుకున్నాను కదండి ఇంక ఇప్పుడు ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించేసుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ నిమ్మ చింతపండు తీసుకొని రసం అయితే తీసి పెట్టేసుకున్నానండి ఇంక ఈ పప్పులోకి రసం వేసేస్తున్నాను ఇంక ఇప్పుడు కరెంటు పోయిందండి చీకటిగా ఉంది ఇంక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ములక్కాడ ముక్కలు వేసేసుకోవాలండి పప్పుచారులో ములక్కాళ్ళు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మాకైతే పప్పుచారులు ములక్కాళ్ళు వేస్తేనే ఇష్టంగా తింటారనమాట ఇంక ఇప్పుడు కొద్దిగా పసుపు కారం రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసేయాలండి నేనైతే గడ్డ ఉప్పు వేసేసాను వేసేసి అంతా ఒకసారి కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసి మరిగించుకోవాలండి అమ్మయ్య ఇప్పుడైతే కరెంట్ వచ్చేసిందండి ఇప్పుడు మనకి దొండకాయ ఎప్పుడైతే చక్కగా రెడీ అయిపోయిందండి చూడండి చక్కగా అనమాట మనం దొండకాయలు నైటే మనం కట్ చేసి పెట్టేసుకున్నాము అంటే ఉదయం హడావిడి లేకుండా ఇట్లా చక్కగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ వేసేద్దాం అనుకుంటున్నానండి అయితే పల్లీల చట్నీ రెడీ చేస్తున్నాను వేరుశనగ గుళ్ళు ఇంకా అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి కాస్త ఆయిల్ వేసేసి ఈ పచ్చిమిర్చిను పల్లీలు కూడా వేయించేసుకున్నానండి వేగిన తర్వాత స్టవ్ ఆపేసి వేయించిన శనగపప్పు కాస్త వేసేసుకున్నాను చూడండి ఇంక ఇప్పుడు ఇడ్లీ నేనైతే ఇడ్లీ కుక్కర్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు చారు అయితే మరుగుతుందండి ఇలా చారు మరు ఒక పొంగొచ్చి మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కొత్తిమీరను కాస్త కరివేపాకు వేసేసి మూత పెట్టేసి మరిగించుకోవాలండి మరో అయితే పల్లీలు చట్నీ చేసేసుకుంటున్నానండి జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి ఇంక ఇప్పుడైతే మనకి పప్పుచారు చక్కగా మరిగిపోయిందండి మూత తీయంగానే అసలు గుమఘలు పప్పు పప్పుచారు అయితే మనకి ములక్కాడ ముక్కలు కానీ ఉల్లిపాయలు కానీ చక్కగా చాలా మెత్తగా ఉడిగిపోయాయండి మనకి పప్పు చారు అనేది మనం ఎంత ఎక్కువ మరగబెడితే అంత టేస్టీగా ఉంటుందండి ఇంక ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయిందండి అలాగే పప్పు చారు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను చట్నీలోకి పోపు పెట్టేసుకున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసేసి చట్నీలోకి అయితే పోపు పెట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడు అలాగే పప్పుచారులకు కూడా చెత్తగొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఒక ఐదారు మెంతులు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసేసి తాలింపుని మంచిగా వేయించేసుకొని పప్పుచారులు అయితే వేసేసుకున్నానండి వేసే పప్పుచారులు వేసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేసుకోండి మనకు అట్లాగైతే ఈ తాలింపు వాసన అనేది బయటికి పోకుండా చారుకి పట్టి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట పప్పుచారు ఇంకా మా పాప అయితే టిఫిన్ అయితే చేసేసిందండి ఇంకా ఇడ్లీ పెట్టేసాను టిఫిన్ చేసేసింది అలాగే లంచ్ బాక్స్ కూడా నేను రెడీ చేసేసానండి ఇంకా పాప షూ వేసేసుకుంటే స్కూల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతుందండి మర్చిపోకుండా మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్